ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలకు క్వారీలు శాపంలా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ యజమానులు భారీ బ్లాస్టింగ్లు జరుపుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎగిరిపడుతున్న రాళ్లతో పంటలు పాడవుతున్నాయని, బోర్లు పనిచేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఉదయం లేచింది మొదలు వారి బతుకు బ్లాస్టింగ్ శబ్దాలతో మొదలవుతుంది. బ్లాస్టింగ్ సమయంలో వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు వారిని వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రాయి ఎగిరిపడుతుందో తెలియదు. అవి పంట పొలాలను నాశనం చేయడమే కాదు, మనుషుల ప్రాణాలకు సైతం అపాయంగా మారుతున్నాయి. బోరుబావులు ధ్వంసమవుతున్నాయి. మొత్తంగా బతుకు శిథిల చిత్రంగా మారుతోంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మంతనదేవునిపల్లి కంకర క్వారీ బాధిత గ్రామంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ బ్లాస్టింగ్లు జరుపుతుండడంతో రాళ్లు ఎగిరి పంట పొలాల్లో పడుతున్నాయి. దీంతో చేతికంది రావాల్సిన పంట నాశనమవుతోంది. బ్లాస్టింగ్ చేయడంతో వ్యవసాయ బోరుబావులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెవెల్ చేసుకున్న అచ్చకట్టుకున్న పంట పండిస్తే కూడా పంట పండకుండా దెబ్బలు లేపారు. బోర్ బ్లాస్టింగ్ లేపితే మళ్ళీ పక్క కూలిపోయింది బోర్ పక్క. ఇప్పటికీ అది కూలిపోయి 2-3 నెలలు దాకా 3 నెలల బంద చేసిన. ఎవరు రాలేదు. ఊరోళ్ళు కూడా అబ్జెక్షన్ చేసాను, రమ్మని చెప్తే ఎవరు రాలేరు కూడా. నేను ఒక్కొని 3 నెలల దాకా ఇబ్బంది పడ్డా. ఇబ్బంది పడితే అయినా ఒకసారి ట్రాక్టర్ అడ్డం పెట్టినా. అడ్డం పెట్టినా కానీ ఆయన ఏదో ఎన్నో రకాలుగా మాట్లాడిన, ఫోన్లు చేసుకుంటా మాట్లాడాడు. అయినా నేను అట్లా కూడా ఒప్పుకోలే. మళ్ళీ మధ్యలో మా అన్న అమ్మేసి, మా నడిపిన కూడా అమ్మేస్తే మళ్ళీ నేను కూడా అమ్ముకునే అవసరం వచ్చింది. ప్రతిరోజు కంకర క్వారీ నుంచి వందలాది టిప్పర్లు గ్రామంలోని రోడ్ల గుండా వెళ్లడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు ప్రతిరోజు బ్లాస్టింగ్లు చేయడంతో చాలా మంది రైతులు తమ తమ భూములను దిక్కుతోచని స్థితిలో క్వారీ యజమానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా వారిపై ఫిర్యాదు చేస్తే క్వారీ యజమాని వారిని టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రేషర్ ఒక 10 కిలోమీటర్ దూరం ఉంది. ఆ క్రేషర్ బాంబుల వలన నా ఇల్లు పేలిపోతుంది. మళ్ళీ అంత పరులు వచ్చింది. వానాకాలం వస్తే మొత్తం ఊరుస్తుంది. ఇంతకుముందు సార్లు మాధవస్వరములు తీసుకొచ్చిన చూపించిన బంగ్లా మీద మధ్యలో 6-7-8 గంటల మధ్యలో బ్లాస్టింగ్ అయితే బాంబులు ఎగుడు వలన ఇల్లు గజ్జుమని ఎగురుతుంది. రేగులుగా డన్ను మంటి ఇవన్నీ కాకచ్చేసినాయి. మొత్తం నా బాధ ఇది. క్వారీ యజమానితో అధికారులు కుమ్మక్కై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కంకర క్వారీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.